హలో ఫ్రెండ్స్ ఈ ఒక మంచి కథతో మీ దగ్గరకు వచ్చానండి ఈ కథ పేరు వెర్రివాళ్ళు అనగా అనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు ఆయనకి గోపాలుడు అనే కుమారుడు ఉండేవాడు గోపాలుడు బుద్ధిమంతుడు లేనిపోయిన వాటిని గురించి విచారించేవాడు కాడు కష్టాలు కలిగితే వాటి నుండి ఉపాయంగా బయటపడేవాడు అంతేగాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాడు ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది ఆమె పేరు జానకి జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది అటువంటి సందర్భంలో గోపాలుడు తండ్రి తన కొడుక్కి జానకిని చేసుకుందాం అనుకున్నాడు ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటయింది ఆనాడు పెళ్లి కొడుకు తరపు వారంతా పెళ్లి కూతురు తండ్రి ఇంటికి వచ్చారు చేపలు వేసి పెళ్లివారిని వసారాలో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో అమ్మా నువ్వెంత పనిమంతురాలువో పెళ్లివారు చూస్తారు నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్లి పెద్ద చెంబులో పాలు పుతుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యి అని పని చెప్పాడు జానకి పెద్ద చెంబు పట్టుకుని గొడ్లను పాలు పితికింది పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి ఆ అటక మీద పాత రోకల బండ ఒకటి కొద్దిగా బయటకు పొడుచుకుని వచ్చి ఉన్నది ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరి విధాలా పోయింది రేపు తన పెళ్లి అవుతుంది కొంతకాలానికి పెళ్లాడు పుడతాడు పసిపిల్లవాడు తనని విడిచి ఉండడు ఇంట్లో పని ఎట్లా అందుచేత వాణ్ణి చంకనేసుకుని పని చెయ్యాలి వాణ్ణి చంకనేసుకుని తన ఇట్లానే పాలు కాస్తూ ఉంటుంది ఇంతలో అటక మీద నుండి రోకలి బండ కాస్తా వాడి నెత్తి మీద పడుతుంది పాపం వాడి ప్రాణానికి ఎంత కావాలి ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని భోరుమని అడవసాగింది కుమార్తె ఎంతకూ రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగు పెట్టింది పడుతూనే కూతురు దుఃఖం చూసి ఏమిటే తల్లి అని అడిగింది పసివాడి మీద ఆ రోకల బండ పడిందే నా కన్న తండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టున ఏడ్చింది అయ్యో నాయన నీకెంత గతి పట్టిందిరా కళ్ళ చూసుకోకుండానే పొయ్యావుట్రా ఈ పాపిష్టి రోకలి బండ ఎక్కడ దాపురించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపులంకించుకుంది మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్లు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు బోరిన ఏడుపులు పెడబొబ్బులు సాగించారు ఈ లోపుగా పొయ్యి మీద పాలు దొరలను ఆరంభించాయి పిల్ల ఎంతసేపాయే రాలేదేంటబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూచును కదా వంటింట్లో తన వారంతా తొక్క సముద్రంలో మునిగి ఉన్నారు ఏమిటర్రా ఏం కొంప మునిగిందర్రా అన్నాడా పెద్ద మనిషి ఆదుర్దాగా అయ్యో మీకింకా తెలియదటండి ఆ పాపిష్టి రోకలి కాస్త చంటివాడి మీద పడిందండి అని భారీ శోకాలు తీసింది ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ మన జానకి కొడుకు అంటూ ఇంటావాడి ఇంకా గట్టిగా ఏడ్చింది దాంతో ఇంటాయనకి మతిపోయి ఆయన కూడా గుడ్ల నీళ్లు కుక్కుకోసాగాడు పెళ్లి కూతురు వాళ్ళెవరూ లేకపోవడం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు ఒక్క క్షణంలో అతనికంతా అర్థమైంది పొయ్యి మీద నుండి పాలు దించి అటక మీద రోకల బండ వెనక్కి తోసేసి జానకిని పెళ్లాడటం నాకు ఇష్టమే కాని ప్రపంచంలో కల్లా వెర్రి దానిని పెళ్లాడటం నాకు ఇష్టం లేదు దీనికన్నా వెర్రివాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితేనే కానీ నేను దీన్ని పెళ్ళాడను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్లను వెతుక్కుంటూ బయలుదేరాడు పోయిపోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవు నెక్కించడానికి ప్రయత్నిస్తున్నది ఏం చేస్తున్నావు అవ్వా అని అడిగాడు గోపాలుడు అయ్యో నాయనా ఇది నా ఆవు వెళ్ళి వాళ్ల దొడ్లలోను వేళ్ల దొడ్లలోనూ పడుతుంది కానీ సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గరిక మొలిస్తే అది మెయ్యదు అన్నది ఆ మనిషి ఆవును ఇంటి కప్పు ఎక్కించకపోతే నీవే ఎక్కి ఆ గరిక కోసి దాని ముందు వెయ్యిరాదు అన్నాడు గోపాలుడు అయ్యో నాయనా నాలుగు కాళ్ళది అదే నిచ్చిన ఎక్కలేకపోతే మూడు కాళ్ళ ముసల్ని నేనెలా ఎక్కగలను నేనెక్కగలనా అన్నది అవ్వ ఆవు కప్పు మీద నిలవలేక కింద పడిపోతే అన్నాడు గోపాలుడు అయ్యో నాయనా నేనా మాత్రం ఆలోచించలేనా ఆవు కొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడుముకు కట్టుకున్నాగా అన్నది ఆ మనిషి సరే కానమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును కప్పెక్కిచ్చాడు అనుకున్నట్టే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుండి జారి కింద పడింది ఆ మనిషి వెళ్ళి కప్పు కంటుకున్నది జానకి కంటే వెర్రిది కనీసం ఒక్కతైనా ఉన్నది అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు పొద్దు ఊకేసరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు అప్పుడే గొల్లవాడు మందను తోలుకొచ్చాడు మందను కొట్టంలోకి తోలి రెండు భుజాల మీదుగాను చేతికర్ర అడ్డంగా పట్టుకుని గొల్లవాడి ఇంటికి పోబోయినాడు ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు లేచి మట్ మళ్ళీ అట్లాగే పడ్డాడు అది చూసి గోపాలుడు ఏమోయ్ భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు దానికి గొల్లవాడు నీకు తెలియదు సామి ఈ ఇంట్లో భూతం ఉండాది అది నన్ను రోజు ఇట్లానే ఏడిపిస్తుంది అంటూ మళ్లీ మళ్లీ పడసాగాడు చెట్టు చివరికి పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు జానకి కన్నా వెర్రివాడు మరొకడు కూడా ఉన్నాడన్న మాట అనుకుంటూ మర్నాడు ఉదయం గోపాలుడు మళ్లీ ప్రయాణం సాగించాడు రాత్రి పడే సమయానికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు అవి పౌర్ణమి వెన్నెల రోజులు గోపాలుడు ఆ ఊరు చేరేసరికల్లా చంద్రుడు నడినెత్తన దిదీర్ప్యమానంగా వెలుగుతున్నాడు గ్రామంలో పౌరులంతా హడావుడి మీద ఉన్నట్టు కనిపించింది చాదలు వలలు బొక్కెనలు తీసుకుని పరిగెత్తిపోతున్నారు జనం ఎక్కడన్నా కొంపలు అంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో లేదు గాడిబావిలో ఎంత వెన్న ముద్ద తేలుతున్నది దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి గోపాలుడు బావి దగ్గరికి వెళ్ళాడు ఊరంతా అక్కడే ఉంది కొందరు కేకలేస్తున్నారు కొందరు ఇతరులను పిలుస్తున్నారు కొందరు కడవలకు కడవలు నీరు తోడి పారబోస్తున్నారు అంత కోలాహలంగా ఉంది ఆ గుంపులో నుండి తోసుకుని బావి దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూశాడు బావి నీళ్లలో చంద్రబింబం కనిపించింది అది వెన్నమొత్తు కాదర్రా చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూఢులతో చెప్పాడు కాని వాళ్ళెవరూ వినిపించుకోలేదు ప్రపంచంలో చాలా మంది వెర్రివాళ్ళు ఉన్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు జానకిని పెళ్లి చేసుకున్నాడు ఆమె వెర్రి సహించడం నేర్చుకున్నాడు ఇద్దరు ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు నచ్చిందా ఈ తమాషా కథ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ